తర్వాత శ్లోకం అందాము. మృత్యుంజయం మృత్యుభియాశ్రితానాం అహం మతిః మృత్యుముపైతి పూర్వం అథ స్వభావాత్ అమృతేషు తేషు కథం పునః మృత్యుధియోవకాశః. అవి పోయే, ఈ ట్రాఫిక్ బాగా పెరిగిపోయే. ఇప్పుడు సిమెంట్ రోడ్డు కనపడదు మీకు హైదరాబాద్ లో, అన్ని టాప్ రోడ్లు. సో ఎటువంటివైనా కూడా, ఎంత గట్టివైనా కూడా కొంతకాలం ఎప్పటికి పోతాయి. ఆ రూపం ఏదైనా పోతుంది. హంపి విజయనగరం వెళ్తే అక్కడ విజయనగర సామ్రాజ్యం యొక్క అవశేషాలు, చిహ్నాలు ఊడిపోయి కనపడతాయి. పోయాయి కూడా, కాదే రాజులు అన్నీ పోతాయి. పదార్థమేదైనా రూపమేదైనా పోతుంది. అది దానికి అపవాదం ఏమీ ఉండదు. కాబట్టి ఈశ్వరుణ్ణి ఒక పదార్థంగా, ఒక రూపంగా ఉపాసన కోసం తత్కాలమునందు స్వీకరించినా అది ఈశ్వరుని యొక్క స్వరూపం మాత్రం అది కాదు. స్వరూపము రూపము రెండింటికి తేడా ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరుణ్ణి ఒక రూపంలో మనం ఆరాధిస్తాం. ఆరాధించటానికి రూపం కావాలి. స్వరూపం ఆరాధనకి పనికిరాదు. కానీ రూపమే స్వరూపం కాదు, అది మర్చిపోకూడదు. కాబట్టి రూపమునందు కాలము యొక్క ప్రభావం ఉంటుంది. కాలము రెండు రకాలుగా ప్రతి రూపాన్ని ప్రభావితం చేస్తుంది. కాలమునందు పుడుతుంది, కాలంలో మార్పులు చెందుతుంది, కాలంలో పోతుంది, లేకుండా పోతుంది. ఇప్పుడు ఈ పరమాత్మ స్వరూపం ఏది గలదో, ఇది కాలమునకు అతీతమైన చైతన్యము. చైతన్యం అనేది కాలానికి, దేశానికి అతీతంగా ఉంటుంది. వాస్తవంలో కాలము, దేశము కూడా చైతన్యమునందు ప్రకాశిస్తాయి, చైతన్యములో తెలియబడుతూ ఉంటాయి. ఏది ఏదైతే చైతన్యంలో తెలియబడుతుందో వాటన్నిటికంటే ఆ చైతన్యం అతీతంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, చూపు. చూపు కూడా చైతన్యమే. చైతన్యమే కన్ను ద్వారా ప్రకటమైతే దానికే చూపు అని పేరు. ఇప్పుడు చూపు, ఇది ఘటము, ఇది కాగితము అని వేర్వేరుగా ఉన్నాయి. కానీ ఈ భేదములు, ఈ నానాత్వము చూపునందు ఉండదు. చూపు వీటిని ప్రకాశింపజేస్తుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఈ నానాత్వాన్ని చూపు ప్రకాశింపజేస్తుంది. కానీ చూపు స్వయంగా నానా కాదు. అలాగే దేశము, ఈ దేశాన్ని, దేశము అంటే స్పేస్, చూపు ప్రకాశింపజేస్తుంది. దేశంలో మనకి ఘటాకాశము, మఠాకాశము, చిన్న పెద్ద ఇలాంటి భావాలు కూడా ఉంటాయి. వాటిని అన్నిటినీ చూపు ప్రకాశింపజేస్తుంది. కానీ చూపు దేశమునకు అతీతంగా ఉంటుంది, దేశానికి పరిచ్ఛిన్నంగా ఉండదు. ఇప్పుడు ఇక్కడ, అక్కడ, ఇక్కడ అక్కడ అన్నప్పుడు దేశంలో భేదం వచ్చింది. దగ్గరగా ఉన్న దేశానికి ఇక్కడ, దూరంగా ఉన్న దేశానికి అక్కడ. ఈ దగ్గర దూరము అనే దేశ భేదాన్ని తెలుసుకునే తెలివి, ఆ తెలివి ఇక్కడుందా అక్కడుందా? అది ఇక్కడ ఉందని కాదు, అక్కడ ఉందని కాదు, అది రెండింటినీ తెలుసుకుంటూ రెండింటికి అతీతంగా ఉంటుంది. అది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ అక్కడ అనే భేదమునకే అతీతంగా ఉన్నది. కాబట్టి చైతన్యం ఎప్పుడూ కూడా వస్తు నానాత్వాన్ని ప్రకాశింపజేసి నానాత్వానికి అతీతంగా,
వస్తువు యొక్క దేశ పరిచ్ఛేదాన్ని కాల పరిచ్ఛేదాన్ని కూడా ప్రకాశింపజేసి దేశకాల పరిచ్ఛేదములకు అతీతంగా ఉండటము, అది ఆత్మ చైతన్యము యొక్క ధర్మము. దాని స్వరూపం అట్టిది. అంచేతనే ఆత్మస్వరూపాన్ని మృత్యుంజయ అని అంటారు. మృత్యువును జయించినది. మృత్యువు అంటే కాలమునకే మృత్యువు అని పేరు. చాలా మంది ఏమనుకుంటారంటే మృత్యువు అనేది ఏదోదో ఉంది, మామూలుగా అప్పుడప్పుడు పిడుగు పడుతుంది చూడండి, ఆ రకంగా పిడుగులాంటిది ఏదో వచ్చి మీద పడితే దాని పేరు మృత్యువు అనో, లేకపోతే ఒక ఆయన ఎద్దు ఒక ఆయన బర్రె మీద వస్తాడు తాడు పట్టుకుని వస్తాడు అది మృత్యువు అనో, అయితే ఆయన ఖాళీ లేకపోతే ఆయన విఐపీల దగ్గరికి వెళ్తాడు, మామూలు మళ్ళాంటి సామాన్యుల దగ్గరికి ఆయన కింకరులను పంపిస్తాడు. కింకరులు అంటే సేవకులు అని అర్థం. వాళ్ళని వేరే వెళ్ళి ఆయన్ని తోలుకురండిరా కింకరులను పంపిస్తాడు. పంపిస్తే వీళ్ళు వీళ్ళ కొమ్ములు కూడా ఉంటాయి, ఆ కొమ్ములు ఉన్న కింకరులు వస్తారు. ఇవన్నీ కూడా ఇవి చిన్నపిల్లలకి చెప్పడానికిను వినడానికి శోభగా ఉంటుంది. పెద్దవాళ్ళు వీటిని చెప్పుకోవడం వినడం శోభగా ఉండదు. అలా అనిపించింది నాకు వాటి. సో అది కాదు మృత్యు అంటే. మృత్యు ఎక్కడి నుంచో రాదు. మృత్యు అంటే కాలమే, కాలమే మృత్యువు. ఇప్పుడు గుండె కొన్నిసార్లు కొట్టుకుంటుంది. ఇప్పుడు కప్ప గుండె ఉందనుకోండి, కప్ప పిల్ల గుండె ఉందనుకోండి, అది ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? లేటెస్ట్ 10,000 సార్లు కొట్టుకుంటుంది. ఒకసారి కొట్టేసుకుంది, ఒకటి, రెండు, మూడు కొట్టుకుంటోంది. ఇప్పుడు మృత్యువు ఎక్కడుంది చెప్పండి? కాలంలోనే ఉంటుంది. ఎందుకంటే ఓసారి కొట్టుకుందుకు 1 సెకండ్ టైం పట్టింది, రెండోసారి 2 సెకండ్లు, మూడోసారి 3 సెకండ్లు, ఆఖరిసారి కొట్టుకునేప్పటికీ 1 సెకండ్, అదే మృత్యు అంటే. సో మృత్యు అలా జరుపుకుంటూ వస్తుంది, కాలమే మృత్యు అంటే. అంతకంటే వేరే ఏమీతో ఇప్పుడు పంట పండాలి అంటాం, మనం మొక్క వేస్తాం, అరటి మొక్క వేస్తారు, లేకపోతే అరటి దుంపల్లా మట్టిలో వేసేస్తే 3 నెలల తర్వాత వచ్చి చూస్తే అక్కడ గెల ఉంటుంది. ఆ గెలని కట్ చేసి గడ్డిలో పెట్టి 3 రోజులు వచ్చిన తర్వాత చూస్తే పండు ఉంటుంది. కాలము కాలమే, కాలము కాలమే పంటలని పండిస్తుంది, కాలమే సర్వాన్ని పచనం చేసేస్తూ ఉంటుంది. మనం మధ్యాహ్నం చక్కగా లంచ్ చేస్తాం, కడుపు నిండా లంచ్ చేస్తాం, ఒక 5 అవర్స్ ఆగేప్పటికీ కాలము దాన్ని పచనం చేసేస్తుంది. అలాగే ఈ దేహాన్ని కాలము నిరంతరము మార్పు చేసేస్తూనే పచనం చేసేస్తూనే ఉంటుంది. తిన్న ఆహారం 5 గంటల తర్వాత కనపడకుండా పోయినట్టే కొన్ని సంవత్సరాల తర్వాత దాని ఆయుర్దాయాన్ని బట్టి ఈ దేహము శిథిలమైపోతుంది. దాని పేరే మృత్యు. ఆ కాలమే. ఆ మృత్యు అంటూ వేరే ఏమీ లేదు, టైంకే మృత్యు అని పేరు. గడియారంలో మనకి కనపడుతుంది, మన బుద్ధికి తెలుస్తూ ఉంటుంది టైం చూడండి, ఇగో ఇప్పుడు పొద్దున్న, అదే మృత్యు. ఓ వేదంలో ఒక మంత్రం ఒకటి ఉంది, అసౌ వై తపన్నుదేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి. తెలిసి ఉండాలి మీకు, అలా చెప్పిన వెంటనే అర్థం తెలిసిపోలేదు, సింపుల్గా ఉన్నాయి వర్డ్స్. ఇదిగో సూర్యుడు ఉదయిస్తున్నాడు చూడండి, ఆయన ఉదయిస్తున్నాడు అంటే రాత్రి అయిపోయింది, పొగల్లోకి వచ్చేసాం అంటే కాలం జరిగిపోతుంది అంటే సకల ప్రాణుల యొక్క ఆయుర్దాయాన్ని హరించి వేస్తూ ఉదయిస్తున్నాడు. అసౌ యోస్తమేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయాస్తమేతి. ఇదిగో అస్తమిస్తున్నాడు అంటే మళ్ళీ కాలం ఇంకొంచెం ముందుకు జరిగేసింది. ఆ ప్రాసెస్లో సకల ప్రాణుల యొక్క ఆయుర్దాయము హరించిపోయింది. అంచేతనే మృత్యువు అంటే సూర్యుని యొక్క ఉదయాస్తమయములే మృత్యువు. ఉదయాస్తమయములు అంటే ఏమిటి? కాలంలో ఉండే అంశాలు. ఒక అంశానికి ఉదయం అని పేరు, మరో అంశానికి అస్తమయము అని, అవే మృత్యువు అంటే. కాబట్టి మృత్యు అనేది దాని గురించి ఏవేవో ఊహలు చేసుకుని భయపడుతూ కూర్చోవడానికి ఉపయోగపడుతుంది తప్ప, మృత్యువు యొక్క స్వరూపం తెలిస్తే
తనకు మృత్యువు లేదని కూడా తెలిసిపోతుంది. దాంతో పాటుగానే మృత్యుంజయం, మృత్యువు కాలము, కాలమే మృత్యువు. అంచేతనే యముడికి కాలుడు అని కూడా పేరు, ఈశ్వరుడికి కాలకాలుడు అని పేరు. సో ఇప్పుడు మార్కండేయ స్టోరీ ఉంది. మార్కండేయుడు ఏం చేస్తాడంటే ఈశ్వరుణ్ణి విదిలేస్తే యముడు పట్టేసుకుంటాడు, ఈశ్వరుణ్ణి కౌగులించుకుంటే యముడు పారిపోతాడు. ఈశ్వరుడు అంటే ఆత్మ చైతన్యం అండి. కాలమునకు అతీతమైన చైతన్యమునందు నిష్ఠ కలిగి ఉంటే యముడు అవుతాడు. యముడికి ఇంకా వీడితో సంబంధమే లేదు, యముడు చేసేది ఏమీ లేదు. ఆ ఆత్మస్వరూప నిష్ఠ నుంచి బయటపడి దేహమే నేను అని దేహాభిమానం ఏ క్షణంలో వచ్చిందో ఆ క్షణంలోనే యముడు పాశం వేసి పట్టేస్తాడు. అది కథ. అంతేగాని ఇది సినిమాల్లో చూపించినట్టుగా అలా డ్రమటైజ్ చేసి చూపిస్తాను. నిజంగా ఆయన తాడేసి ఏదని ఈ లింగం నుంచి ఈయన లింగాన్ని గట్టిగా కౌగులించేసుకున్నాడు. తత్ర దృఢైవ నిష్ఠ అన్నారు చూసారా, దాని పేరే అలా గట్టిగా కౌగులించుకోవడం ఉంటే. అంటే ఆత్మస్వరూప నిష్ఠను కలిగి ఉన్నట్లయితే దేహము నేను అనే భ్రమ తొలగిపోతే యమధర్మరాజు ఇంకా చేసేది ఏమీ ఉండదు, మృత్యు అనేది ఉండదు. ఎనీవే, సో మృత్యుంజయం, ఆత్మచైతన్య రూపంగా ఉండే ఆ ఈశ్వరుడే మృత్యుంజయుడు. ఆత్మచైతన్యము కాలమునకు అతీతమై మృత్యువును జయించి కూర్చుంది. మీరు ఆత్మకు భిన్నమైన దేహము మనస్సు వాటి యందు ఆత్మబుద్ధి కలిగి ఉంటే అదే మృత్యువు. ఆ మృత్యువు విషయంలో అనేకములైన భావజాలాలను భావాలను కవర్ భావాలను పోగు చేసి కూర్చుంటే అది భయంగా నిర్మాణమవుతుంది. మృత్యువు గురించి ఎంత అధికంగా వీడు చర్చ చేస్తే అంత ఎక్కువ భయాన్ని తెచ్చిపెట్టుకుంటాడు. భయం పెంచుకోవడానికి పనికొస్తాయి. చాలామంది అలాంటి పొరపాటు కూడా చేస్తారు. చచ్చిపోయిన తర్వాత ఓ దారి ఉంటుంది, ఆ దారిలో ప్రయాణం చేయాలి. రెండు దారులు ఉంటాయి, ఒకటి ముళ్ళదారి, ఒకటి బాగా పేవ్మెంట్తోది క్లీన్ చేసినటువంటి శుభ్రంగా తార్ రోడ్డు లాంటి దారి. మరి ఏ దారిలో మీరు ప్రయాణం చేయాలి? ముళ్ళదారిలో ఎవరు ప్రయాణం, ముళ్ళు గుచ్చుకుంటుంటే కాళ్ళం పడి రక్తం కారుతూ ఉంటుంది, కాబట్టి ఆ దారిలో ప్రయాణం చేయటం మాకు సమ్మతం కాదు, ఈ తార్ రోడ్డు దారిలోనే ప్రయాణం చేస్తాం. ఇప్పుడు ఎలాగా ఈ దిక్కుమాల రోడ్ల మీద ఏవో ప్రయాణాలు చేస్తూనే ఉన్నాం, ఇంకా అప్పుడు కూడా ఇలాంటి రోడ్లేనా? కొంచెం మంచి రోడ్డు ఉంటే బెటర్ కదా. కాబట్టి మంచి రోడ్డు మీద చేయాలి. మంచి రోడ్డు మీద చేయాలి అంటే చూసుకో, నువ్వు ఈ పని చేస్తే ఆ మంచి రోడ్డు మీదకి వెళ్తావు, చేయకపోయావా అదిగో ఆ ముళ్ళ బాటలో పడిపోతావు అంటే వీడు భయపడిపోతాడు. తర్వాత నది ఉంటుంది, ఆ నది దాటాలి. ఇప్పుడు మనం ఎప్పుడైనా ముఖ్యంగా కోనసీమ వాళ్ళకి బాగా వర్తిస్తుంది, ఎందుకంటే మా చిన్నప్పుడు మేము విశాఖపట్నం చదువుకుందుకు వెళ్ళి రోజుల్లో బొబ్బర్లంకలో బస్సు దిగి ఆ ఇసుకలో పడి ఆ ఎండలో ఇసుకలో పెట్టి బుధాన్ని పెట్టుకుని పుస్తకాలు పెట్టి బట్టలు పెట్టి బుధాన్ని పెట్టుకుని కూలీలను పెట్టుకుని అంత స్తోమత ఉండేది కాదు. ఆ పెట్టి బుధాన్ని పెట్టుకుని ఆ ఇసుకలో నడిచి నడిచి అక్కడ లాంచీకి ఒక టికెట్ కొనుక్కుని ఆ లాంచీలో కూర్చుని యువతలకు వచ్చేవాళ్ళం. కాబట్టి ఆ సంస్కారంలో ఉన్నవాడికి నువ్వు మరణించిన తర్వాత చేసే ప్రయాణంలో మధ్యలో నది వస్తుందంటే అవును నది వస్తుందని చక్కగా మనస్సుకి హత్తుకున్నట్టుగా ఉంటుంది. హైదరాబాద్లో కూర్చున్న వాడికి నది వస్తుందంటే వాడు ఊహించాలి, కానీ కోనసీమ వాడికి సమస్య ఉంది, అవును నది వస్తుంది. ఆ నదిలో దానికి ప్రారంభం అవుతుంది. ఆ నదికి పేరు ఏమిటో తెలిసిన వైతరణి అంటే అర్థం ఏంటి, మనం దాన్ని దాటాల్సింది అని అర్థం, తరించాల్సింది. ఇప్పుడు గోదావరి అడ్డంగా వస్తే మరి ఏం చేయాలి, దాటి అవతలకి వెళ్ళాలి కదా, లేకపోతే రైలు ఎలా పట్టుకుంటారు, అంతే దాని అర్థం. తరించాల్సింది కాబట్టి తరణి, ఆ తరణికి వి పెట్టండి, వి అనే ఉపసర్గ చేస్తే అంటే మనం జాగ్రత్తగా తరించాలి అని అర్థం. వితరణి, వితరణ, ఈ వితరణకి ఇటు ఈ పెట్టి మొదట అక్షుతి వృద్ధి చేస్తే వైతరణి అని అవుతుంది.
ఈ సమాచారం ఏమీ తెలియకుండా వైతరణి అనే పేరు ఒకటి ఫిక్స్ చేసి పెట్టేస్తే వీడి వైతరణి అనే మాట గుర్తొచ్చినప్పుడల్లా ఒళ్ళు జరదరించుకుంటూ అమ్మ బాబా ఇప్పుడు సో ఇలా భయంతో ఉంటాడు వీడు, మృత్యుభియా అలా భయపడుతూ ఉంటాడు. ఇలా భయపడుతూ భయపడుతూ వీడికి ఎప్పుడో పూర్వ పుణ్యం బాగుండి సో కొంత ఆత్మతత్వము ఇటువంటి విచారము ఇవి చేసి వీడేం చేశాడంటే ఆ మృత్యుంజయుడైన పరమాత్మను హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశించే ఆ మృత్యుంజయుణ్ణి వీడు ఆశ్రయించాడు. అంటే మార్కండేయుడు చేసిన పని చేశాడు. శ్రితానాం అక్కడ సంధి మృత్యుభియా శ్రితానాం అని విడదీయచ్చు, లేదా మృత్యుభియా ఆశ్రితానాం అని కూడా విడదీయచ్చు. ఎలా అయినా తప్పేం కాదు, అర్థం ఒక్కటే. ఆ ఉన్నా అర్థం అదే, లేకున్నా అర్థం అదే. ఒకప్పుడు ఆ ఉన్నప్పుడు అర్థం ఒక రకంగాను లేకపోతే అర్థం మరో రకంగానూ ఉంటుంది, కానీ ఇక్కడ ఆ ఇబ్బంది లేదు. మృత్యుభయంతో వీడు పరమాత్మను శరణు వేడినాడు. మృత్యుంజయం మృత్యుభియా శ్రితానాం ఆర్ ఆశ్రితానాం. సో ఇక్కడ ఈ శరణు వేడినవాడు ఎవరు? అహంకారము. అహంకారము శరణు వేడుతుంది. అంటే ఈ అహంకారము దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఎప్పటికీ డిఫికల్ట్ టాపిక్. ఇది డిఫికల్ట్ అంటే క్రిటికల్గా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు మోక్షము ఎవరికి కావాలి? నాకు కావాలి. ఓకే, నేను ఎవరు? నేను ఎవరంటే నేను ఎవరేమిటి? ఫలానాప్పుడు పుట్టాను, ఫలానా వారి అబ్బాయిని, ఫలానా గోత్రం వాడిని. సో ఇప్పుడు నేను నీవు ఎవరు అని అడిగారనుకోండి ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్లో వీడు పేరు రాసి సన్ ఆఫ్ సోన్సో అని అడ్రస్ రాస్తాడు, పర్సనల్ ఐడెంటిఫికేషన్. ఇదే ఏదైనా పూజా పురస్కారం దానికి సంబంధించి అయ్యా మీ ఐడెంటిఫికేషన్ ఏమిటని పూజారి గారు అడిగారనుకోండి, అడిగితే అడ్రస్లో మీ చెప్పడం, పేరు చెప్పి ఆ పేరు పక్కన ఒక క్యాష్ క్యాపలేషన్ అని ఒకటి ఉంటుంది, శర్మ వర్మ అలాంటిది ఏదో ఉంటుంది, అది కూడా పెట్టి సో దట్ క్యాస్ట్ కూడా పక్కాగా మనం ఫిక్స్ చేసి కూర్చుంటే మంచిది, మళ్ళీ దానికి తేడా ఏం రాకుండా. ఏమంటే ఆ తర్వాత సో ధర్మపత్ని సమేత వీడు వివాహం అయిన వాడైతే మళ్ళీ ఆవిడ ఎక్కడ జారిపోతుందో మళ్ళీ ఆ ఇబ్బంది లేకుండా ధర్మపత్ని సమేత అని పెట్టి అలా చేయటమే ధర్మం కూడాను. అది పెట్టి తర్వాత ఫలానా గోత్రం వాడిని అని అది పెట్టి ఈ రకమైన ఐడెంటిఫికేషన్ అక్కడ ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఐడెంటిఫికేషన్స్ అంటే మామూలుగా మీరు రైల్లో ప్రయాణం చేసేప్పుడు చూపించే ఐడెంటిఫికేషన్స్ కానీ లేక ఏదైనా పూజ చేసినప్పుడు సహస్రనామ పూజ అష్టోత్తర పూజ చేయించినప్పుడు మీరు సప్లై చేసే ఐడెంటిఫికేషన్ కానీ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు ఎప్పుడైనా ఆలోచించారా వాటి గురించి? ఏమిటవి అసలు కహాసే అవి ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు వీటిని? సో వీడు భరద్వాజ సగోత్రస్య ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? అది ఎక్కడి నుంచి వచ్చింది? మా నాన్నగారు చెప్పారు. మరి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? పోలని ఆయనకి ఎక్కడి నుంచో వచ్చింది? మొత్తానికి నువ్వేమి తెలుసుకున్న విషయం సమాచారం ఏం కాదు కదా, ఎవరో చెప్పింది పట్టుకున్నావు తప్ప అది నీ స్వంతమని నువ్వు నీ స్వానుభవంతో చెప్పింది ఏం కాదు కదా. ఇప్పుడు బినామీ అడ్రస్ ఇచ్చాడు అనుకోండి, బినామీ అడ్రస్ ఇచ్చాడు, ఎక్కడ ఉంటావంటే ఏదో అడ్రస్ ఇచ్చాడు. వాడు వీడిని ప్రశ్న వేయడం కోసం ఆ అడ్రస్ పక్కిల్లు ఏమిటని అడిగాడు అనుకోండి, వీడు తెల్లమొహం వేస్తాడు. ఎందుకంటే వీడు ఉన్న ఇల్లు కాదు, ఏదో అడ్రస్ ఇచ్చాడు. ఆ రకంగా వీడు ఏదో చెప్తున్నాడు, అది ఏమిటని అడగనంతసేపు చాలా మర్యాదగా ఉంటుంది. అది ఏమిటని అడిగితే వీడు తెల్లమొహం వేస్తాడు. ఏమో భరద్వాజుని అంటే ఎవరన్నా అడిగాడు అనుకోండి, ఏం చెప్తాడు? ఏదో పట్టుకున్నాడు తప్ప
వీడేమీ విశ్లేషణ చేసి అనుభవపూర్వకంగా తెలుసుకున్నదా కాదు. కాబట్టి చూడండి, నేను తెలుసుకున్న టాపిక్ కొంచెం చిత్రమైన టాపిక్, అందు గురించి అలా మాట్లాడుతున్నాను. మరోలా అనుకోకండి, ఎవరైనా భారద్వాజ గోత్రులు ఉంటే అదేం అనుకోకండి. ఏదో గోత్రం అందరికీ ఉంటుంది, కానీ సన్యాసులకు ఉండదు. అదో అడ్వాంటేజ్ కూడా అందు గురించి. సన్యాసులకి గోత్రం ఉండదంటే అర్థం ఏంటండి? దాని గురించి మీకు ఏం తెలిసింది? ఎప్పటికో అప్పటికి మీరు కూడా విడిచిపెట్టాలనే తెలిసింది కదా. అది ఊరికే ఒక ఒక సందర్భంలో పెట్టుకున్నదే తప్ప మరొకటి ఏం కాదని తెలిసింది కదా. ఇప్పుడు కొన్ని చోట్ల మీ ఏదైనా 5-స్టార్ హోటల్లో మకాన్ చేశారనుకోండి, సపోజ్, వాళ్ళు ఏం చేస్తారో తెలిసినా, మీ చేతికి ఒక రిస్ట్కి ఒక రింగ్ పెడతారు, తెలుసా మీకు? అది వాడు ఏం చేస్తాడంటే ఒకటి పెడతాడు, ఒక బ్యాడ్జ్ పెడతాడు, అది ఫిక్స్ చేస్తాడు. ఎందుకంటే ఆ 5-స్టార్ హోటల్లో ఇటు అటు అటు ఇటు చాలా మంది తిరుగుతూ ఉంటారు. మనం గెస్ట్స్, అక్కడ ప్రతిదీ మనకి ఫ్రీనే. గెస్ట్కి ప్రతిదీ ఫ్రీ. అతను హోటల్లోకి వెళ్ళి ఏదైనా తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ హోటల్లో ఉండే అన్ని సౌకర్యాలు ఫ్రీ. ప్రతిసారి ఏం అడుగుతారు? అందుగురించి ఈ బ్యాడ్జ్ చూసుకుంటారు. ఆ బ్యాడ్జ్ ఉన్నవాడైతే లోపలికి వెళ్ళి మీరు ఏదైనా తీసుకోవచ్చు, కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, టిఫిన్ తినొచ్చు, అన్నీ చేయొచ్చు. ఆ బ్యాడ్జ్ లేకపోతే సార్ ఏమిటి, మీరు ఎవరని అడుగుతారు? సో అలాగా మీరు నిత్యకర్మానుష్ఠానం చేయటానికి ఒక అధికార సంపద ఉన్నట్టుగా మీకు ఒక బ్యాడ్జ్ కింద పెడతారు. అది 5-స్టార్ హోటల్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఏం చేస్తారో తెలిసినా ఆ బ్యాడ్జీని కట్ చేసుకుని చేస్తారు. ఇంకా అక్కర్లేదు ఆ బ్యాడ్జ్. అది ఉడికే ఒక పర్పస్ కోసం పెట్టుకున్నది, అది స్వరూపంలో భాగం కాదు. అర్థమైందండి ఎగ్జాంపుల్? సో ఆ విధంగా ఈశ్వరుణ్ణి ఆరాధించే సమయంలో ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము తనది అని అనుకుని, తాను కర్తని, తాను భోక్తని అని అనుకుని ఆరాధించేప్పుడు ఆ సందర్భానికి ఆ బ్యాడ్జ్ పెట్టినట్టుగా ఓ గోత్రం, ఓ పేరు, ఓ వ్యవహారం పెడతారు. అవన్నీ నా స్వరూపంలో భాగమే అని వీడు అనుకోమని ఎవడు చెప్పాడు? ఆత్మస్వరూపంలో ఇవేం ఉండవు. వీడు ఇవన్నీ ఉన్నప్పుడు మృత్యుభయం కూడా వాటితో పాటుగా ఉంటుంది. ఎందుకంటే పుట్టినప్పుడే గోత్రం ఉంటుంది, పుట్టినవాడికి గోత్రం ఉంటుంది. పుట్టుక లేని వాడికి ఏ గోత్రం ఉంటుంది? పుట్టుక గలవాడికే గోత్రము, నామము, వంశము, మరొకటి మరొకటి ఉంటాయి. తిథి కాదు, రాశి ఏవో ఉంటాయి, పుట్టిన నక్షత్రము, ఇవన్నీ పుట్టినవాడికి ఉంటాయి. పుట్టుక లేని వాడికి ఏముంటాయి? ఏముండవు. కాబట్టి నేను పుట్టాను అని అనుకుని ఇటువంటి లక్షణములనన్నిటినీ తనకు ఆపాదించుకుని వీడు ఒక పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్ని పట్టుకూర్చుంటాడు. ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వం నుండే మృత్యుభయం పుట్టింది. ఈ మృత్యుభయంతో ఆ మృత్యుంజయుడైన పరమాత్మను వీడు పట్టుకుంటాడు. వీళ్ళు ఆశ్రితానాం. ఎప్పుడైతే మీరు మృత్యుంజయుడైన పరమాత్మను పట్టుకుంటారో అప్పుడు ఈ పరిచ్ఛేదములన్నీ కూడా శిథిలమైపోతాయి. మీరు నేను రూపంగా స్ఫురిస్తున్న ఆత్మచైతన్యాన్ని పట్టుకున్నారనుకోండి, పట్టుకున్నప్పుడు ఆ ఆత్మచైతన్య నిష్ఠలో గతము భవిష్యత్తు ఉండవు, కాలము యొక్క ప్రభావం ఉండదు. నేను ఫలానా చోట కాకినాడలో ఉన్నాను అనే దేశము యొక్క విశేషణం ఉండదు. ఉండదు కదండి, మీరు ధ్యానం చేస్తున్నారు కదా, ఇవేమీ ఉండవు. ఇప్పుడు గతము లేదు, కాలము లేదు, వాడికి పుట్టుకుంటుందా? ఉండదు. గోత్రం ఉంటుందా? పుట్టుక లేకపోతే గోత్రం ఉంటుందా? నక్షత్రం ఉంటుందా? రాశి ఉంటుందా? అవేమీ ఉండవు. పేరు ఉంటుందా? ఉండదు. నేను ఫలానా వంశం వాడిని అనే వంశము యొక్క డిస్క్రిప్షన్ ఉంటుందా? ఉండదు. తర్వాత నేను పురుషుణ్ణి, నేను స్త్రీని ఉంటుందా? ఉండదు. ధర్మపత్ని, సమేతుణ్ణి, అది ఉండదు. నేను కర్తను, ఉండదు. భోక్తను, అది ఉండదు. ఇవేమీ లేకుండా నేను ఉంటుందా? ఇవేమీ లేకుండా అహంకారం ఉంటుందా? అది ఉండదు. అహమ్మతి మృత్యుముపైతి పూర్వం.
మీరు హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా స్ఫురిస్తూ ఉండే పరమాత్మను ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పుడు ఈ నేను అనే పరిచ్ఛేద భావము అది ముందు మృత్యువుని పొందుతుంది. అంటే ఏమిటి ఇది? ఎలా ఉందంటే ఓ పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన మందు వేశాడు. మందు వేయగానే పేషెంట్ లేకుండా పోయాడు. పేషెంట్ అనేవాడే లేకుండా పోయాడు. అంటే అక్కడ ఉంది దేహం పడిపోయి అలా కాదు, అసలు పేషెంట్ అనేవాడే లేడు. నో పేషెంట్ ఇట. సో అలా ఉంది ఇది. నేను అనగానే మృత్యు భయము, దుఃఖ భయము, సంసార భయము, మరో భయం, మరో భయం, ఇవన్నీ ఉన్నాయి. ఆ నేనుతో పాటు ఉన్నాయి. ఎందుకు వచ్చాయి ఆ నేనుతో పాటు? నేను పుట్టాను, ఫలానా కులం వాడిని, వర్ణం వాడిని, వర్గం వాడిని, ఫలానా భర్తను, భార్యను, కొడుకుని, కూతుర్ని, పురుషుణ్ణి, స్త్రీని, ఫలానా ప్రాంతం వాడిని, ఫలానా దేశం వాడిని, ఫలానా అడ్రస్ వాడిని అని తన చుట్టూ ఇవన్నీ వీడు కట్టు కూర్చున్నాడు. వీడు అటువంటి నేను, దాన్ని అహంకారము అంటారు, ఈగో, అటువంటి నేను వెళ్ళి ఆత్మస్వరూపంలో నిలిచింది. ఎప్పుడైతే ఆత్మస్వరూపంలో నిలిచిందో స్త్రీ పురుషుడు పోయింది, ఒకరికి గోత్రం పోయింది, వర్గం పోయింది, వర్ణం పోయింది, ప్రాంతం పోయింది, గతం పోయింది, భవిష్యత్తు పోయింది, కాలం అనే భావనే పోయింది, దేశభావన పోయింది, ఇవన్నీ పోతే ఆ నేను అనేది కూడా పోయింది. అప్పుడు వీడు ఎలా ఉన్నాడంటే శుద్ధ చిద్రూపుడుగా నిలిచి ఉన్నాడు. వాడిని మృత్యు ఏం చేస్తుంది? వాడిని ఏమీ చేయలేదు. ఎందుకంటే మృత్యువు పరిచ్ఛిన్నమైన వాడిని పట్టుకుంటుంది. అక్కడ పరిచ్ఛిన్నుడు లేడు. పరిచ్ఛిన్నుడు అపరిచ్ఛిన్న పరమాత్మలో కలిసిపోయాడు. ఇంకా మృత్యువు ఏం చేస్తుంది? ఇప్పుడు బిందువు ఉందనుకోండి, ఆ బిందువు సెపరేట్గా ఉంటే సూర్యుడు ఎండగొడతాడు, ఎండగొట్టేస్తాడు, దాన్ని ఎండిపోయిట్లా చేస్తాడు. ఆ బిందువు వెళ్ళి సింధువులో కలిసిపోతే ఇక సూర్యుడు ఏం చేస్తాడు? నది నామరూపములను విడిచిపెట్టి సముద్రంలో కలిసిపోతుంది. ఉండకోపనిషత్తులో మీరు అటువంటి వాక్యాన్ని చూసి ఉంటారు. సో యథా నద్యః స్యందమానాః అంటే ప్రవహిస్తున్నాయి సముద్రే అస్తంగత్వ అస్తంగచ్చంతి నామరూపే విహాయ. సముద్రంలోకి వచ్చింది. ఇప్పుడు మీరు గోదావరి అన్నది ప్రవహిస్తుంది, ఇది గోదావరి, రాజమండ్రిలో చూశారు గోదావరి, ఇక్కడ ఈ సంగమం దగ్గర చూశారు. ఎక్కడైతే గోదావరి వెళ్ళి సముద్రంలో కలుస్తుందో ఆ సంగమం దగ్గర చూశారు. ఆ సంగమం దగ్గర కూడా ఇది గోదావరి, ఇది సముద్రము అని ఇంకా మన బుద్ధి అలా విడదీసే బుద్ధి కాబట్టి కొద్దో గొప్ప ఇంకా విడదీయడానికి అవకాశం ఉంటుంది. కానీ వాస్తవంలో గోదావరి సంగమం దగ్గరికి వచ్చేప్పటికి గోదావరి నీరు అది తీయగా ఉండదు, ఉప్పగా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సముద్రంలో కలిసిపోయింది. సముద్రం ఎదరకొచ్చేసి తనలో కలిపేస్తుంది. ఇప్పుడు ఓ ప్రశ్న ఉంది, మీరు గమనించారో లేదో, నది సముద్రంలో కలుస్తుందా లేక సముద్రం నదిని తనలో కలుపుకుంటుందా? అంటే సముద్రం ఏం చేస్తుందంటే ఎదురు వెళ్తుంది. ఆటు పోటు ఉంటాయి కదా, ఎదురు వెళ్ళి తనలో కలవడానికి వస్తున్న, ఉరుక్కు పెడుతూ వస్తున్న నదిని కౌగలించుకుని తనలోకి పట్టుకుంటుంది. నది వెళ్ళి సముద్రంలో కలిసిందండంటే సముద్రమే వెళ్ళి నదిని తనలో కలుపుకుంటుంది. సో ఆ సముద్రంలో ఎప్పుడైతే కలిసిందో ఇక నామరూపే విహాయ, ఇంక గోదావరి అనే నామము, ఆ గోదావరికి రూపము, రూపం ఉంటుంది. ఇలా మ్యాప్ మీద మీరు గీస్తారు చూడండి, రూపం, మ్యాప్ పాయింటింగ్, మ్యాప్ ఇచ్చి దీంట్లో గోదావరి అయినదని గుర్తించుము 5 మార్కులు. ఆ రూపం అది కూడా పోయింది. అంతే, సముద్రంలో కలిసిపోయింది. ఆ రూపం లేదు ఇక. వీడి గోత్రం అన్నీ పోయినట్టుగా ఆ రూపం కూడా కలిసిపోయింది. దాంతో మృత్యు భయానికి స్వస్తి చెప్పినట్టు అయింది. ఏ భయమైనా పోగొట్టే విధానం ఇదే. భయాన్ని, ఏదైనా భయం ఉందనుకోండి, ఈ భయాన్ని ఎలా పోగొట్టడం? ఇప్పుడు దెయ్యం భయం ఉంది. నేను మొన్న లలిత్పురం వెళ్ళి దారిలో
ప్రఖ్యాత భూత వైద్యుడు అని ముమ్మిడివరం దగ్గర ఓ పెద్ద బోర్డు, ప్రఖ్యాత భూత వైద్యుడు, అన్ని రకముల భూతములు నియంత్రించబడును అంటే ఏదో రాసి పెట్టారు అక్కడ. నాకు గురుదాడ అప్పారావు గారి కన్యాశుల్కం గుర్తుకొచ్చింది. వాడు ఆ కన్యాశుల్కంలో వాడు ఏం చేస్తాడంటే ఓ దెయ్యాన్ని, భూతమో దెయ్యం, భూతం లేదు దెయ్యం లేదు అంతా మన కల్పన, వాడు ఏం చేస్తాడంటే ఈ అగ్నిహోత్రం మంటాది ఉంటుంది కదా ఆ పొగ, ఆ సీసాన్ని తీసుకెళ్ళి ఆ పొగలు పెడితే ఆ కొంత పొగ లోపలికి పెడుతుంది, దాని మీద బెర్రా పెడతాడు, ఆ సీసా చూపిస్తాడు, నీకు ఏం కనపడుతుంది అంటాడు, పొగ కనపడుతుంది, పొగ కాదు దెయ్యం అది అంటాడు. ఓ అవును దెయ్యం అంటాడు. ఆ తర్వాత ఆ సీసాని వీడు ఇలా తీసి ఇలా పెట్టడు, ఇది సీసా కొన్ని తీసి ఇక్కడ పెట్టచ్చు కదా అలా పెట్టడు. ఎలా పెడతాడంటే ఆ సీసా ఇలా ఉంటుంది కదా, దాని లోపల దెయ్యం ఉందన్నమాట, దాన్ని ఇలా పట్టుకుంటాడు, మయాన్ పెడతాడు అలా పెట్టి, అబ్బా దెయ్యం అంత బరువుగా ఉందే, అవును చూడండి అంటాడు వీడు. అంటే వద్దు అక్కర్లేదు చూడక్కర్లేదు అంటాడు, వద్దు చూడొచ్చు కదా, చూస్తే దాని సత్తా ఏమిటో బయటపడుతుంది. జనం ఇలా ఉంటారు. ఆయన ఇంట్లో ఉంది ఈ దెయ్యం, ఆయన పాపం భయం వేస్తుంది. ఇప్పుడు ఈ భయానికి నివృత్తి కావాలి, ఆయనకి కావాలి కదా, మరి భయపడుతున్నాడు కదా, ఏం చేద్దాము అని ఈ దెయ్యాన్ని ఏం చేద్దామంటే దెయ్యాన్ని భూస్థాపితం చేయాలి అని అన్నాడు. అంటే మరి అయితే తీసుకెళ్లి భూస్థాపితం చేయి అంటాడు ఆయన. అలా చేయడం కుదరదండి, అది మళ్ళీ వస్తుంది. మరి ఎలా చేయాలి, దానికి పూజలు అవి చేసి పెద్ద గొయ్యితవి ఇంకా మళ్ళీ రాలేని విధంగా స్థాపితం చేయాలి. అయితే చేయి అంటే 108 రూపాయలు అవుతుందండి. మళ్ళీ ఎందుకు 108? ఇందాక ఇచ్చాను కదా 200. మరి అది దెయ్యాన్ని సీసాలో పెట్టడానికి ఇప్పుడు ఈ సీసా ఇంకో 108 అవుతుంది అంటాడు. ఓకే ఆయన 108 ఇస్తాడు, ఏదో కష్టపడితో ఇస్తాడు. వీడు ఆ సీసా సంజీవ వేసులు తెచ్చకపోతాడు, అది ఇంకో చోట ఉపయోగపడుతుంది ఆ సీసా. సో ఇప్పుడు ఆ భయం నివృత్తి అయిందా, మీరు చెప్పండి, భయం పోయిందా? ఆయన ఏమనుకుంటున్నాడు, 108 రూపాయలు ఇస్తే భయం పోయింది అనుకుంటున్నాడు. పోయిందా? పోలేదు. ఎక్కడ పోయింది? ఆయన ఏమనుకుంటున్నాడంటే భయ కారణమైన దెయ్యం అవతలకు పోయింది అనుకుంటున్నాడు. దెయ్యం అంటే ఉండే భయం పోయిందా ఆయనకి? పోలేదు. దూరం అయిందనుకుని సంతోషపడుతున్నాడు తప్ప దెయ్యం యొక్క భయం ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలేదు, అలాగే ఉంది. మళ్ళీ అదిగో లేదు, మళ్ళీ అతను వెనక్కి వచ్చే నిజానికి ఆ నాటకంలో వాడు వెనక్కి రాబోతున్నాడు, నువ్వు ఇంకా వెనక్కి రాకు, నువ్వు ముందుకెళ్ళిపో అంటాడు. అంటే భయం ఉన్నట్ట పోయినట్ట, ఎక్కడికి పోలేదు భయం, ఆ భయం అలాగే ఉంది. దీన్ని ఏమంటారంటే ఎస్కేప్ అని అంటారు, అంటే భయాన్నించి పారిపోయే ప్రయత్నం చేస్తాం. భయాన్నించి పారిపోయే ప్రయత్నం చేస్తే భయం నుంచి వీడు పారిపోగలుగుతాడా? పారిపోలేడు. భయం వీడి ఎక్కడికి పారిపోదాం అనుకుంటాడో అక్కడికి వీడికంటే ముందే చేరుకుని ఉంటుంది ఆ భయం, భయం నుంచి పారిపోలేడు. ఏదో కథ చెప్తారు, ఈరోజు నిన్ను మృత్యుదేవత పట్టుకుంటుంది, ఈరోజు సాయంకాలం నిన్ను మృత్యుదేవత పట్టుకుంటుంది అని ఎవరో ఒకరితో చెప్తారు. చెప్తే వీడు గుర్రం ఎక్కేసి పరిగెత్తుకుని 100 మైళ్ళు వెళ్ళిపోతాడు. వీడు ఇంకా 100 ఆ ఊరు ఇంకో ఊరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆ ఊళ్ళో అక్కడ ఉన్న ఒక ఆయనకి మృత్యుదేవత కనపడుతుంది. అదేమిటి, నువ్వు ఇక్కడున్నావేమిటి, నువ్వు వాడిని ఎవరినో పట్టుకోవాలేమో కదా, ఈ టైంకి అక్కడ ఉన్న వాడిని పట్టుకోవాలేమో కదా, మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నావంటే వాడు ఇక్కడికే వస్తున్నాడు. సో ఆ రకంగా ఏదో స్టోరీ, సంసత్ స్టోరీ. కాబట్టి భయం గురించి నేను ఏదో వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నాను. సాధారణంగా మనకు అలవాటైన పద్ధతిలో భయాన్ని పోగొట్టాలి అంటే ఆ భయం పోదు, ఆ భయం మరింత గట్టి పడుతుంది. భయం పోదు, భయం పోయి పద్ధతి కాదు. భయం నుంచి పారిపోయే ప్రయత్నం చేసినంత కాలము భయం పోదు. ఇప్పుడు ఇంజెక్షన్ అంటే భయం అనుకోండి,
ఇంజక్షన్ అంటే భయం, ఇంజక్షన్ అంటే భయం అని చెప్పేసి మీరేమో నేను ఇంజక్షన్ చేయించుకోను అంటే ఆఖరికి ఏమవుతుంది? ఆ ఇంజక్షన్ చేయించుకుంటే కానీ ఆ రోగం పోదు. ఈ భయపడుతూ కూర్చుంటే పదవదు. భయాన్ని త్రోసిపుచ్చి ఇంజక్షన్ నుంచి పారిపోకుండా ధైర్యంగా నిలబడి ఆ ఇంజక్షన్ చేయించేసుకోవాలి. కానీ అలా భయం 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 అంటే ఎక్కడ కుదురుతుంది? కొంతమందికి ఏదో సర్జరీ ఉంటుంది, ఆ సర్జరీ అంటే భయం భయం అంటే ఎక్కడ కుదురుతుంది? వెళ్ళి ధైర్యం చేసి చేయించేసుకోవాలి, దాని నుంచి పారిపోయే ప్రయత్నం. ఏదైనా ఆయుర్వేదం ఉందేమో చూడండి, సర్జరీ అక్కర్లేకుండా అంటే అలాగా వర్కౌట్ కాదు. ఆయుర్వేదం ఉంటే ఉండొచ్చు, సర్జరీ అవసరమైనప్పుడు ఆయుర్వేదం, అప్పుడు సర్జరీకి భయపడే ఆయుర్వేదం ముందుకు పరిగెత్తకూడదు. ఈ విధంగా భయం నుంచి పారిపోయే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదండి. మరి ఏం చేయాలి? ఏదైనా భయం ఉందనుకోండి ఏం చేయాలి అంటే ఆ భయాన్ని పరిశీలించాలి, దాన్ని ఎగ్జామిన్ చేయాలి. మన హృదయంలో ఉంటుంది భయం, బయట భయం అని కాదు. బయట ఉంటే ఇంకేం చెప్తాం? అది అంధవిశ్వాసం అనబడుతుంది. సీసాలో ఉంది దెయ్యం, అందుకోసం భయం. దాన్ని దాంట్లో ఏమీ అదేమీ తెలివితేటలు కాదు. నేను అటువంటి భయం గురించి చెప్పట్లా. మన హృదయంలో భయం ఉన్నది, భవిష్యత్ అంటే భయం ఉందనుకోండి, అయితే ఏదో పిల్లల భవిష్యత్తు గురించి భయం ఉన్నది, లేకపోతే ఏదో రోగానికి సంబంధించిన భయం ఉన్నది, ఇలాంటి భయాలు ఉంటాయి. హృదయంలో భయం ఉన్నప్పుడు మనము ఆ భయం నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు రోగ భయం ఉందనుకోండి, నువ్వు శ్రీశైలం వెళ్ళి అక్కడ మూడు రాత్రులు నిద్ర చేయి, నీకు రోగ భయం పోతుందంటే అలా పోతుంది. అది చేసి వస్తాడు కానీ అలాగే ఉంటుంది ఆ భయం. అలాగంటే ఎస్కేప్ పద్ధతులు పెట్టుకోకూడదు. కొన్ని రిచువల్స్ ద్వారా ఈ భయం నుంచి మనం తప్పించుకుందాము అని ఎవడైనా ప్రయత్నం చేస్తే వాడు ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా వాడు భయం నుంచి విముక్తుడు కాలేడు. భయం గురించి ఉరికేదో నేను కథలా చెప్తున్నాను. పాయింట్ ఏమిటంటే, ఏ అంశంలో మీకు భయం ఉన్నదో ఆ అంశాన్ని, ఆ భయాన్ని మీ హృదయంలో మీరు పరిశీలించాలి. మా సాక్షిగా దాన్ని దర్శిస్తూ ఉండాలి. ఆ భయాన్ని సాక్షిభూతుడై ఆ భయాన్ని దర్శించాలి. ఆ భయం నుంచి పారిపోను నేను, ఆ భయాన్ని చూస్తూ ఉండాలి, దాన్ని పరిశీలిస్తూ ఉండాలి. ఎలా పరిశీలించాలి అంటే మీరు వాచ్ చేయండి, సాక్షిభావంతో వాచ్ చేయండి. మీరు దాన్ని అలా వాచ్ చేస్తూ అసలు ఏమిటి భయము అని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, విచారణ చేయాలి, పరిశీలన చేయాలి. అలా పరిశీలిస్తూ ఉండగా ఓ కొంతసేపటికి, అది కొంతకాలానికి, కొంతకాలం అంటే నెలలు కాదు, అలా ధ్యానంలో అలా దాన్ని పరిశీలిస్తూ ఉండగా ఏ అంశంలో మీకు భయం కలుగుతుందో దాని మీద మీకు ఒక చిన్న మక్కువ ఏర్పడుతుంది. దాన్ని అలా పరిశీలిస్తూ ఉంటే అది ఇంకా భయం పోతుంది. దాని మీద దానికి మీకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. దాన్ని మరింత లోతుగా మీరు పరిశీలించినట్లయితే ఆ భయం పోతుంది. చూడండి, మీరు ట్రై చేసి చూడండి. దీన్ని అనుభవానికి తెచ్చుకుని వర్కౌట్ చేసుకోవాలి. ఏదైనా దృష్టాంతం చెప్పాలి అన్నట్లయితే, సపోజ్ గదిలో దెయ్యం అనిపించింది అనుకోండి, దెయ్యం ఉందేమో అని అనిపిస్తే మీరు గదిలోంచి పారిపోయారనుకోండి, సపోజ్ ఈ పక్క గదిలోకి వెళ్ళారనుకోండి, అది దెయ్యం ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. ఆ భయం అలాగే ఉంటుంది. చిన్నపిల్లలు గట్టిక కళ్ళు పూసుకుంటారు, అప్పుడు ఏమవుతుంది? భయం ఉండదు, భయం పోదు. భయం పోవడం కోసం కళ్ళు పూసుకుంటారు, కానీ కళ్ళు మూసుకున్నా కూడా భయం అలాగే ఉంటుంది. ఏదో దుప్పటి కప్పేసుకుంటారు దెయ్యం వల్ల భయపడి, దుప్పటి కప్పేసుకున్నా దెయ్యం ఉందో పోయిందో భయం మాత్రం అలాగే ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాను నేను? దెయ్యము ఏమిటి? దెయ్యము, దెయ్యం అనగానేమి? ఇది ఏం చేస్తుంది? నన్ను నాశనం చేస్తుందా? దేన్ని నాశనం చేస్తుంది? దేహాన్ని నాశనం చేస్తుందా? దేహం ఎప్పటికైనా నాశనం అయ్యేదే కదా. అది ఏదో ఒక విధమైన పరిశీలన ఇలా ఉండొచ్చు. ప్రతి పరిశీలన ఇలాగే ఉండాలనే నియమం లేదు, ఇలా ఉండొచ్చు. లేదా పిల్లవాడి భవిష్యత్తు గురించి భయం ఉందనుకోండి, ఓకే, ఏమిటి భయం? వాడు ఏం చేస్తున్నాడు? ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఓకే, దేనికి భయం? పరీక్ష ఫెయిల్ అవుతాడేమో. ఫెయిల్ ఎందుకు అవుతాడు? పాసే అవుతాడు. పోనీ ఒకవేళ ఫెయిల్ అయ్యాడే అనుకోండి, ఓకే, వ్యవసాయం చేసుకుంటాడు. అందరూ ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఇంజనీర్లు అయిపోతేనే సుఖంగా ఉంటారని ఎవరు చెప్పారు అలాగా? అదేం కాదు, ఏమో వాడి జీవితంలో వాడి కోసం ఏమి ఎదురు చూస్తోందో. సో కానీ లెటస్ వెయిట్ అండ్ సీ.
అసలు నేను ఎందుకు భయపడుతున్నాను, ఈ భయం ఏమిటి, వాడి భవిష్యత్తు గురించి భయం ఏమిటి అని ఆలోచించాలి, అని పరిశీలించాలి. అంతేగాని ఎవడో ఒక ఆయన కనపడితే ఏమన్నా మా పిల్లాడు ఇంటర్మీడియట్ గురించి నాకు భయం వేస్తుంది, మీరు ఏదైనా మంత్రం చెప్తారా అని మొదలుపెట్టకూడదు. అలా మొదలుపెట్టారంటే మీరు భయం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని అర్థం. ఆ భయం ఎక్కడికి పోదు, అలాగే ఉంటుంది. మీరు మంత్రం తీసుకోండి, జపం చేయండి, కానీ ఇలా కాదు. దిస్ ఈజ్ నాట్ ది వే. కాబట్టి భయాన్ని చొరవగా ఇన్వెస్టిగేట్ చేయటం అలవాటు చేసుకోవాలి. ఏ దేని మీద మృత్యు భయమే కలిగిందనుకోండి, అసలు మృత్యు అంటే ఏమిటి, ఎవరికి మృత్యువు, దేనికి మృత్యువు, ఈ దేహానికి మృత్యువా, దేహానికి మృత్యువు తప్పుతుందా, అది దేహం ఇలాగే ఉంటుందా, అసలు చిరకాలము, ఎప్పటికైనా పడిపోయేది కదా, నేను దేహాన్ని అసలు, దేహము ఎప్పుడొచ్చింది, నేను నా స్వరూపం ఏమిటి, నేను దేహాన్ని వాచ్ చేస్తాను. దెయ్యం భయం ఉన్నవాడు దెయ్యాన్ని వాచ్ చేసినట్టుగా దేహము యొక్క మృత్యువుకు భయపడ్డవాడు దేహాన్ని వాచ్ చేస్తాను నేను, లెట్ మీ వాచ్ ది బాడీ అని మీరు బాడీని వాచ్ చేయండి, మీకు భయం పోతుంది, మృత్యు భయం పోతుంది. సో ఆ విధంగా భయాన్ని విచారం ద్వారా, ఆత్మ విచారం ద్వారా, నా స్వరూపమేమి అనే విచారం చేయటం ద్వారా భయం పోతుంది తప్ప, భయం నుంచి పారిపోయే ప్రయత్నం చేయడం ద్వారా భయము పోదు. కాబట్టి మృత్యుంజయం మృత్యుభయా మృత్యుభయా శ్రితానాం. ఎప్పుడైతే చూడండి, మీకు భయం కలిగిందనుకోండి, ఆ భయము అనే ఆ భావన, ఆ ఎమోషను ఒక అహంకారాన్ని సృష్టిస్తుంది. అహంకారం అనేది వేరే ఎక్కడా ఉండదు. మీకు ఒక భావన, ఒక ఇమోషన్ పుట్టగానే ఆ ఇమోషన్తో పాటే ఆ ఇమోషన్నుని తాదాత్మ్యం పొంది ఉన్న అహంకారం కూడా పుడుతుంది. ఇప్పుడు కామి అంటే కోరిక గలవాడు, అక్కడేమో ఒకడు కూర్చుని ఉండడు. ముందు కోరిక గలవాడు ఒకడు అక్కడ కూర్చుని ఆ తర్వాత కోరిక వచ్చింది అని మీరు అనుకోద్దు. ఏమంటే కోరిక రాకముందు కోరిక గలవాడు ఎవడనో ఒకడు ఉంటాడా? ఉండడండి. భార్య రాకముందు భర్త ఉంటాడా? ఉండడు. ఈ కోరిక గల అహంకారం ఎప్పుడు పుడుతుంది? కోరిక పుట్టినప్పుడే పుడుతుంది. కోరిక పుట్టిన తర్వాత పుడుతుందా, ముందు పుడుతుందా? కోరిక పుట్టినప్పుడు పుడుతుంది. కోరిక పుట్టింది అంటే కోరిక గలవాడు కూడా పుట్టాడు అని అర్థం. కోరిక కామన అన్నది అలా గాల్లో వెళ్లాడుతుంది. ఆ కామన పుట్టినది అంటే ఆ కామన గలవాడు కూడా పుట్టాడు. ఇప్పుడు కారు కొనుక్కోవాలని కామన బయలుదేరింది అనుకోండి, ఆ కామనతో పాటుగా ఈ కామన అనే యొక్క కామన నాది, ఇది నా కామన, నా డిజైర్ అని అనుకునే అహంకారం కూడా కామనతో పాటే పుడుతుంది. అది పుట్టిన వెంటనే మీరు విచారం చేయండి, ఈ కామన ఎందుకు, ఎందుకు ఈ కామన. నేను ఒకసారి విచారం చేశా, నాకెవరో సలహా ఇచ్చారు, మీరు కారు ఒకటి పెట్టుకున్నాను. నేను విచారం చేశా, విచారం చేసి ఎందుకు ఈ కారు, ఈ కారు పెట్టుకుంటే డ్రైవర్కి మెకానిక్కి దాసోహం చేస్తూ ఉండాలి. వాళ్ళిద్దరూ వీణ్ణి ఆ యమలోకంలో కింకర్లు ఏం చేశారో ఏం చేయలేదో కానీ వీళ్లే కింకర్లు అయి కూర్చుంటారు. డ్రైవర్ మిమ్మల్ని సతాయించడం ప్రారంభిస్తాడు. సూక్ష్మమైన బాధ పెట్టేస్తూ ఉంటాడు వాడు. స్థూలంగా ఏముండదు, బాబాయ్ బాబాయ్ అంటూ ఉంటాడు. సూక్ష్మంగా వాడు హింస పెడుతూ ఉంటాడు. ఇంకా మెకానిక్ యాజ్ ఎ ప్రొఫెషన్ దే ఆర్ చీఫ్ అని ఎవరో అన్నారు. ఎందుకు వచ్చింది ఆటో వాడికి తోటి పొదల్లే, ఆటో వాడికి ఇద్దాం ఈ ప్రశ్నలేవో అని అనుకుని కారు పెట్టుకోలేదు. ఇప్పుడు ఆటో ఎక్కుదామనే కోరిక పుట్టినప్పుడల్లా మరో ఇబ్బంది తలెత్తుతోంది, దానికి ఏదో పరిష్కారం చూడాల్సి ఉంటుంది. వాటెవర్, ఒక కామన ఎప్పుడైతే కలిగిందో ఆ కామనతో పాటే కామి అనే అహంకారం వస్తుంది. రెండు కలిసే వస్తాయి. మీరు ఆ కామనని ఎప్పుడైతే పరిశీలించారో ఆ కామన అవతలికి పోతుంది. కామన అవతలికి పోయిన వెంటనే దాంతో పాటే ఆ కామి అనే అహంకారం కూడా పోతుంది. భయం ఎప్పుడైతే కలిగిందో ఆ భయంతో పాటే భయము గల అహంకారము, ఆ వ్యక్తిత్వము, పర్సన్, అది కూడా భయంతో పాటే పుడుతుంది. భయానికి ముందు భయపడే అహంకారం ఉండి ఆ తర్వాత భయం వచ్చిందని మీరు అనుకోద్దు. భయంతో పాటే
భయపడే అహంకారం కూడా పుడుతుంది. భయపడేది కూడా అహంకారమే, అది భయంతో పాటు పుడుతుంది. మీరు భయాన్ని ఎప్పుడైతే విశ్లేషణ చేశారో, విచారం చేశారో, తర్వాత ఈ భయము గలవాడను నేను అని అనుకుని భయపడుతున్నాను నేను, ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఎవరు అనే విశ్లేషణ కూడా చేస్తా. నేను ఎవరు అనే విశ్లేషణ చేస్తే నేను లేకుండా పోతుంది. భయపడుతున్నది ఎవరు, ఈ భయం ఏమిటి, ఈ భయాన్ని, ఈ భయం నాకెందుకుంది, అసలు ఈ భయం ఎందుకు వచ్చింది, ఏమిటిది అని దాన్ని కనుక విచారం చేస్తే భయం పోతుంది. భయం ఎప్పుడైతే పోయిందో భయపడే అహంకారం కూడా పోతుంది. అయితే మీరు ప్రశ్న అడగచ్చు, ఏమండి కామనలు ఏమీ లేవనుకోండి, భయాలు ఏమీ లేవనుకోండి, అక్కడ ఒక అహంకారము, ఒక వ్యక్తి, ఒక పర్సన్ ఉంటుందా ఉండదా? ఉండదు, ఉండదు. ఆత్మ చైతన్యం ఉంటుంది, బాడీ ఉంటుంది, మనస్సు ఉంటుంది. కామన చేసే అహంకారం ఉండదు, భయపడే అహంకారం ఉండదు. దేహేంద్రియాలు ఉంటాయి, వాట్ ఎ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి మృత్యువుకి భయపడుతున్నవాడు ఆ విచారం ద్వారా ఆత్మస్వరూప నిష్ఠుడైనప్పుడు మృత్యు భయం పోవడం కాదు, మృత్యువుకి భయపడే అహంకారమే పోతుంది. ఇంకా భయం ఎక్కడ మిగులుతుంది? అహం మతి మృత్యుముపైతి పూర్వం అథ స్వభావాదమృతేషు తేషు కథం పునః మృత్యుధియోవకాశః. ఇప్పుడు చూడండి, మీరు దయ్యానికి భయపడ్డారనుకోండి, దాన్ని సీసాలో పెట్టి ఫిక్స్ చేసి భూస్థాపితం చేస్తారు. ఏమిటి చేస్తారు? దయ్యాన్ని సీసాలో పెట్టడం అంటే ఏమిటది? వాట్ ఈస్ దాట్? సమ్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. దాన్ని భూస్థాపితం చేయడం ఏమిటి? అనదర్ నాన్ సెన్స్. ఆ రెండు నాన్ సెన్స్లు చేసి వచ్చి ఇంట్లో కూర్చుని అమ్మయ్యా అనుకునే లోపల మళ్లీ భయం వేస్తుంది, ఈ దెయ్యం మళ్లీ వస్తుందేమో. వాడే వస్తాడు ఓ వారం రోజుల తర్వాత, బాబాయ్యా నేను మొన్న అలా వెళ్ళేప్పుడు చూశాను, మనం భూస్థాపితం చేసిన చోట తవ్వేసి ఉందండి అంటాడు. అని వాడే వస్తాడు, ఈ మాంత్రికుడే మళ్ళీ తయారవుతాడు. తయారయ్యి అలా చెప్పేప్పటికీ, ఎలా మరి నిన్ను లోతుగా తవ్వమని డబ్బులు ఇచ్చాను కదా అంటే, నేను లోతుగానే తవ్వాను బాబాయ్, కానీ రాత్రిపూట నక్కలు భయంకరమైన అవేవో నక్కలు, దెయ్యపు నక్కలు వచ్చి అంతా పైకి పేసేసే ఆ నక్కలకి ఆ దెయ్యానికి స్నేహం బాబాయ్ అంటాడు. ఈ కథలు చూసారా? వీటి వల్ల ఈ కథల్ని అరేబియన్ నైట్స్ కథల్లాగా, లేకపోతే ఏవో హ్యారీ పాటర్ స్టోరీస్ లాగా ఎంజాయ్ చేస్తుంటే అదో రకంగా ఉండేది. వీటిని లిటరల్ గా తీసేసుకోవటం మూలంగా ఎంత ఘోరమైన భావజాలము నిర్మాణం అయిపోయిందంటే వెరీ టఫ్, వెరీ డిఫికల్ట్. ఎనీవే, సో వీటికి ఆ భయం మళ్ళీ వచ్చేస్తుంది. తర్వాత ఒకవేళ వాడి భూస్థాపితం స్థిరంగానే ఉందనుకోండి, ఏమీ చెప్పు చెదరలేదనుకోండి, దెయ్యం అది ఒక్కటేనా? ఇంక దెయ్యాలు లేవా లోకంలో? దెయ్యానికి భయపడడానికి వీడు సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకో దెయ్యం వస్తుంది, మరో దెయ్యం వస్తుంది. బ్రహ్మరాక్షస దెయ్యం వెళ్ళిపోతే ఇంకో రాక్షస దెయ్యం వస్తుంది. కొత్త కొత్త దెయ్యాలు ఏవో పుడుతూ ఉంటాయి, అవి వస్తాయి. కాబట్టి ఆ భయం మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. కానీ కాబట్టి భయం నుంచి ఎస్కేప్ చేయొద్దు, పారిపోయే ప్రయత్నం చేయొద్దు. ఇవన్నీ ఎస్కేప్ మెకానిజమ్సే. ఎస్కేప్ వల్ల నువ్వు ఎప్పుడు తప్పించుకోలేవు, మళ్ళీ వాపసు వచ్చేస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ భయమునకు మూలంలో ఉండే అహంకారం, భయంతో పాటుగా పుట్టిన అహమ్మతి ఏదైతే, అహంకారం ఏదైతే కలదో, ఇక్కడ అహమ్మతి అంటే అహంకారము అని అర్థం తీసుకోండి. వేరే శుద్ధమైన అహం ఒకటి ఉంది, అది కాదు ఇది. సో ఈ భయమునకు, భయముతో పాటుగా వచ్చినటువంటి అహమ్మతి, దాన్ని కనుక మీరు విలీనం చేసేస్తే ఆత్మ చైతన్యంలో, ఇంకా మళ్లీ తిరిగి భయము వచ్చేటువంటి అవకాశమే లేదు. ఎందువల్ల? ఎందువల్లంటే మీ స్వరూపము ఇక్కడ స్వభావాత్ అంటే స్వరూపము వలన అనర్థం. స్వభావ శబ్దానికి కొన్ని సందర్భాలలో స్వరూపము అని అర్థం ఉంటుంది, అది అర్థం ఇక్కడ. ఇప్పుడు నెక్లెస్ యొక్క స్వభావము
అంటే బంగారము అని సంథింగ్ లైక్ దాట్. మీ ఈ భయపడుతున్న వాడి స్వరూపము అహంకారం కాదు, భయంతో పాటే ఓ వ్యక్తిత్వం, ఒక పర్సనాలిటీ అంటారు, భయంతో పాటే వచ్చింది అది. భయం ఇప్పుడు వీడు పుట్టాడు, పుట్టగానే వీడు పుట్టిన తర్వాత ఒక వంశంలో పుట్టాడు, నేను ఫలానా వంశం వాడిని అనే ఒక అహంకారం, వంశము యొక్క నామధేయముతో కూడిన ఒక అహంకారం వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వంశంలో పుట్టడాన్ని బట్టి వచ్చింది. అలాగే భయపడే అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? భయాన్ని బట్టి వచ్చింది. అలా భయపడ్డాన్ని బట్టి భయపడే అహంకారం వచ్చింది. అది ఇన్సిడెంటల్ అంటారు, ఆ సందర్భాన్ని బట్టి వచ్చింది, అదే స్వరూపం కాదు. వీడు ఆ సందర్భాన్ని బట్టి వచ్చిన భయాన్ని పారిపోవడం మానేసి దాన్ని సాక్షిగా దర్శించినట్లయితే వీడు స్వరూపంలోకి వెళ్ళిపోతాడు. మీకు కామన మనస్సులో పుట్టిందనుకోండి, మీరు వెంటనే రెండు పరిస్థితులు నిర్మాణం అవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, ఆ కామనతో పాటుగా ఆ కామన నాదే అనుకునే అహంకారం ఒకటి వస్తుంది. ఆ అహంకారమే నేను అనే అజ్ఞానం చేత వీడు అహంకార భావనలో వీడు నిమగ్నమైపోతాడు. అయిపోయి వీడు సంసారంలో ఆ కామన వెంట పరిభ్రమిస్తాడు. అది ఒక పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ ఏమిటంటే, ఆ కామనని నేను సాక్షిగా ఉండి దర్శిస్తా, దాన్ని వాచ్ చేస్తా. ఎప్పుడైతే మీరు వాచ్ చేశారో ఆ కామన, ఆ కామనతో పాటుగా వచ్చినటువంటి కామన గల అహంకారము రెండు విలీనమైపోతాయి. అహమ్మతి మృత్యుముపైతి, అది విలీనమైపోతుంది. అలాగే భయము, భయంతో పాటు వచ్చిన అహంకారము విలీనమైపోతుంది మీరు సాక్షిగా దర్శించినప్పుడు. ఒకసారి అహంకారం విలీనమైపోతే ఇక మీ స్వరూపం ఏమిటి? అహంకారం విలీనం కాలేదనుకోండి, మీ స్వరూపం ఏమిటి? ఆ కామన లేదా ఆ భయం. అహంకారం విలీనమైందనుకోండి, అప్పుడు మీ స్వరూపము కామన కాదు, భయము కాదు, మీ స్వరూపము ఆత్మయే, ఆ పరమాత్మయే, ఆ మృత్యుంజయుడైన పరమాత్మయే, కాలమునకు అతీతమైన పరమాత్మయే మీ స్వరూపము. స్వభావాత్ అమృతేషు, స్వరూపము మృత్యువునకు అతీతమైన పరమాత్మయే అయి ఉండగా ఇక మృత్యుధియ అవకాశ కథం? మళ్ళీ నేను చచ్చిపోతానేమో అనే సంకల్పమే పుట్టేందుకు అవకాశం లేదు. ఎప్పుడైతే మృత్యువు యొక్క సంకల్పమే లేదో మృత్యు భయమునకు అసలు ఏమాత్రము అవకాశము లేదు. అంటే దీంట్లో వ్యక్తిత్వము అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు నిన్న క్లాసులో మీకు అవ్యక్తము గురించి చెప్పా, అవ్యక్తము, ఆ వ్యక్తమే వ్యక్తమవుతుంది. అవ్యక్తం నుండి వ్యక్తి పుడతాడు, అది క్రమం. నేను నిద్రపోతున్నారండి, మీరేమిటి? అవ్యక్తము. ఈ అవ్యక్తము నిద్ర తెలివి వచ్చింది. తెలివి రావడం అంటే ఏమిటి? సూర్యుడు ఉదయిస్తుంటే కిటికీ తీసినట్టు, కిటికీ తీస్తే ఆ సూర్యకాంతంతా లోపలికి గది లోపలికి వస్తుంది, గది లోపలికి వచ్చి గదిలో ఉన్న వస్తువులన్నీ కనబడతాయి. అదేవిధంగా ఆత్మసూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు, కిటికీ మనస్సు, ఆ మనస్సు అనే కిటికీ మూసేసింది, అదే నిద్ర. ఆత్మసూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు, మనస్సు అనే కిటికీ మూసుకుపోయింది. ఇప్పుడు తెలివి వస్తోంది అంటే మనస్సు అనే కిటికీ తెరుచుకుంటోంది. మనస్సు అనే కిటికీ తెరుచుకోగానే మనస్సులో ఉన్న సంస్కారాలన్నీ ప్రకాశిస్తాయి. అంతేగా, మనస్సులో ఉన్న వాసనలు, భావాలు, ఐడియాస్, సంస్కారములు, స్మృతి, మెమొరీ, అవి ఇవన్నీ ప్రకాశిస్తాయి. ఇవన్నీ ప్రకాశించగానే ఆ మనస్సు, బోళ్ళంత సమాచారం ఉందా మనస్సులో, చాలా సామగ్రి ఉందా మనస్సులో, ఆ మనస్సులో భయాలున్నాయి, కామనలున్నాయి, మెమొరీస్, గతకాలీన అనుభవాలున్నాయి, భవిష్యత్కాలీన చింతలు ఉన్నాయి, నేను ఫలానా, నేను ఫలానా, నేను భర్తను, భార్యను, తండ్రిని, కొడుకును అని ఉన్నాయి, గోత్రం, నామం, వర్ణం, వర్గం, కులం, మతం, ఇవన్నీ ఉన్నాయి మనస్సులో. గది నిండా సామాన్ ఉన్నట్టుగా ఇవన్నీ ఉన్నాయి మనస్సులో.
అవన్నీ వెలుతురులోకి వస్తాయి. అవి వెలుతురులోకి వచ్చినప్పుడు ఇవన్నీ నావి, ఇవన్నీ నేను అనే ఒక వ్యక్తిత్వం కూడా పుడుతుంది. ఇప్పుడు క్రమం తెలిసిందా? ఏమిటి క్రమము? మనస్సు అనే కిటికీ మూయనప్పుడు ఆత్మ చైతన్యము అవ్యక్తము. మనస్సు కిటికీ మూసినప్పుడు, మనస్సు అనే కిటికీ తెరిచినప్పుడు ఆ మనస్సు లోపలుండే ఈ లెక్కలేనన్ని వాసనలు కూడా ప్రకాశించటము, దాన్ని వ్యక్తము అంటారు. ఎప్పుడైతే ఈ వాసనలు, భయాలు, కామనలు ఇవన్నీ అవి ప్రకాశించాయో, ఇవన్నీ నావి, ఇవన్నీ నేను అనుకునే ఒక వ్యక్తి, అవ్యక్తం నుంచి వ్యక్తము, వ్యక్తం నుంచి వ్యక్తి పుట్టాడు. ఇప్పుడు ఈ వాసనలు లేకుండా వ్యక్తే లేడు. ఈ వాసనలని తీసిపారేస్తే వ్యక్తిని కూడా తీసిపారేసినట్టే. అప్పుడు ఇంకేముంటుంది? శుద్ధ చైతన్య ఆత్మ ప్రకాశం మాత్రమే ఉంటుంది. దానికి పుట్టుక లేదు, మరణము లేదు. మనందరము అట్టి పరమాత్మ స్వరూపులమే. అంచేతనే మనం ఏం చేయాలి? మన జీవితంలో వచ్చిన సమస్య ఏమిటంటే ఆ వ్యక్తము చాలా గట్టిగా ఉంది. ఆ వ్యక్తాన్ని బట్టి ఒక వ్యక్తి పుట్టింది. మనం ఆ వ్యక్తి సత్యం అనుకుంటాం. మనకు వచ్చిన సమస్యది ఆ వ్యక్తి సత్యం అనుకుంటాం. ఆ వ్యక్తి సత్యము కాదు. ఆ వ్యక్తి నేను ఫలానా అంటాడు, అది సత్యం కాదు. ఆ వ్యక్తి నాది ఇవన్నీ, ఇవన్నీ నావి అంటాడు, అది సత్యం కాదు. ఆ వ్యక్తి ఇవన్నీ ఇదంతా నాకు తెలుసు అంటాడు, అది సత్యం కాదు. వాడికి ఏం తెలిసింది? వాడికి దెయ్యం సీసాలో ఉందంటే వాడు తెలుసున్నవాడా? ఏం తెలిసింది వాడికి? పోనీ నేను ఫలానా అప్పుడు పుట్టాను, ఫలానా చచ్చిపోతానేమో భవిష్యత్తులో అంటాడు, వాడు తెలుసున్నవాడా? పోనీ నేను కర్తనంటాడు, నేను భోక్తనంటాడు, వాడికి తెలుసున్నవాడా? ఎవడండి వీడు? ఏం తెలుసునండి వీడికి? ఏమీ తెలియదు. కాబట్టి నాకు తెలుసునన్నదంతా అసత్యం. నేను ఫలానా 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 అంతా కూడా అసత్యం, మిథ్య. నా దగ్గర ఇది ఉంది, అది ఉంది, నాకు ఇల్లుంది, వాకిలుంది, ప్రాపర్టీ ఉంది అంటాడు, అదేమిటది? అదే మిథ్య. వాడే మిథ్య. ఎంటైర్ థింగ్ ఈజ్ మిథ్య. కాబట్టి ఇప్పుడు కూడా వేదాంత ఆత్మవిచారం చేసేప్పుడు నేను ఫలానా, నా దగ్గర ఫలానా సామగ్రికి నేను అధిపతిని, ఫలానా దానికి నా స్వంతము. ఇప్పుడు పట్టండి ఆత్మవిచారం చేద్దామంటే అక్కడ ఏం ఆత్మవిచారం ఏం ఉండదు. ఇది మూలఛేదం అయ్యే విచారం. మీకు ఇష్టమైతే కూర్చోవాలి, లేకపోతే వీలు పెట్టేయాలి. మూలఛేదం అయ్యే విచారం. కాబట్టి ది ఎంటైర్ పర్సన్ ఈజ్ ఫాల్స్. అంచేతనే ఓ మహాత్ముడు అనేవారు, అయ్యా మేము ఆత్మవిచారం చేస్తామంటేమో, నువ్వు ఆత్మవిచారం అంటున్నావు కబడదా, ఆత్మవిచారం చేస్తానని వచ్చిన నువ్వు లేకుండా పోతావు, జాగ్రత్త అని అనేవారు. అది మీరు ఆలోచించండి. ఇంకొకటి కూడా చెప్తాను, దాన్ని కూడా మీరు ఆలోచించండి. మోక్షము, మోక్షము ఎవరికి మోక్షము? నాకు. నాకంటే నాకు మోక్షము అంటే ఏమిటి? నేను ఫలానా కులం, వర్గం, వర్ణం, ఫలానా ఇది, దానికి మోక్షమా? ఆ వ్యక్తికి మోక్షమా? వ్యక్తికి మోక్షమే ఉండదు. వ్యక్తికి మోక్షం ఉండదు, వ్యక్తి నుండి మోక్షం ఉంటుంది. అర్థమైందా మీకు? దెర్ ఈజ్ నో లిబరేషన్ ఫర్ ది పర్సన్, దెర్ ఈజ్ లిబరేషన్ ఓన్లీ ఫ్రమ్ ది పర్సన్. అంచేతనే ఆయన ఎంత బాగా చెప్పారో చూడండి, అహమ్మతి మృత్యుముపైతి పూర్వం. ఆ అహమ్మతే లేకుండా పోతుంది. అంటే ఏమిటి? వ్యక్తి లేకుండా పోతాడు, వ్యక్తం ఉంటుంది. వ్యక్తము అలా సాక్షిగా మీ చేత దర్శించబడుతూ వ్యక్తం ఉంటుంది. ఆ వ్యక్తముతో తాదాత్మ్యాన్ని చెందే వ్యక్తి ఉండడు. వ్యక్తము, అవ్యక్తము, అవ్యక్తము, వ్యక్తము. ఆ వ్యక్తము ఈ వ్యక్తాన్ని చాలా శుద్ధం చేసేస్తుంది. వ్యక్తి ఉన్నప్పుడు వ్యక్తము చాలా కలుషితంగా ఉంటుంది, ఎందుకంటే తాదాత్మ్యంతో ఉంటుంది కనుక. ఎప్పుడైతే వ్యక్తి, వ్యక్తిగత తాదాత్మ్యము లేకుండా పోతాయో, సాక్షిభావంలో నిలిచి ఉన్నప్పుడు మనస్సులో ఉండే కాలుష్యం అంతా కూడా శిథిలమైపోతుంది. శుద్ధమైన వ్యక్తము, అవ్యక్తము.
అవ్యక్తము వ్యక్తము ఈవెన్చువల్లీ రెండు కూడా ఒకటైపోతాయి. అదే అహం బ్రహ్మాస్మి. కాబట్టి స్వరూపము చేతనే అమృతమై ఉన్నటువంటి నాకు మృత్యుభయము తిరిగి వచ్చును అనే ప్రసక్తి లేనే లేదు అని ఆ శ్లోకం ఆ విధంగా పూర్తయింది. సర్వైర్ నిదానం జగతోహమశ్చ ఈ శ్లోకాన్ని రేపు క్లాస్ లో చెప్తా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.